రాజకీయ పరంగా రంగు పూసుకుంటుందా అని చెప్పి రెండు మాటలు మేము చెప్పాలనుకుంటున్నాం సార్. ఇది ఏంటంటే 100% వీళ్ళు వచ్చే ఎలక్షన్ల కోసం చేస్తున్న ట్రెండ్. ప్రజలు ఏంటంటే గొర్రెల్లాగా భావిస్తూ ఉన్నారు, కానీ విద్యావంతులు ఉన్నారు, తెలివి గల వాళ్ళు ఉన్నారు, సమస్యను అందరూ గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 56 రోజుల నుంచి కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. 36 రోజుల నుంచి దీంట్లో భాగంగా మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని పిలిపించాం మేము. మేము అతనిని కానీ అతని పదవిని కానీ మేము గౌరవిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే మేము రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళం, మేము కోర్టులను గౌరవించేవాళ్ళం, అందువల్ల ఆయన్ని కూడా గౌరవిస్తూ ఉన్నాం. గౌరవప్రదంగా మా సమస్యలను ఆయన్ని తెలియపరిచాం. ఆయన ఇక్కడికి వచ్చి ఆయన ఏం చెప్పారంటే, అయ్యా ఇది మేము తెచ్చింది కాదు, చంద్రబాబు నాయుడు తెచ్చింది అని చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు తెచ్చిందే అని అనుకుందాం, కానీ ఒక మాట చెప్తా ఉన్నాం, 25 మందిలో ఎంపీలు ఉంటే మన రాష్ట్రం నుంచి మేము ఇస్తే, మీరు 25 మంది ఎంపీలను ఇవ్వండి, మా రాష్ట్ర దశా దిశని తిప్పేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు తిప్పేశారు, మాకు అర్థమైంది. ఎందువల్లంటే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, ఈ రోడ్ల చుట్టూ, వీధుల చుట్టూ మా మహిళలను మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. నాకు అర్థమైపోయింది, తిప్పారు ఎందువల్ల అంటే ఇదే తిప్పుతూ ఉన్నారు. పైగా ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే, ఇది మా తప్పు కాదు అని 22 మంది ఎంపీలు అక్కడ తీసుకొని పోయి బిల్లుకి మద్దతు పలికి, ఇక్కడ మా తప్పు కాదు అంటే మేము అవివేకంలో ఉన్నామా లేదంటే ఏమైనా నిద్రపోతా ఉన్నామా అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కాలేదు. సరే, ఆయన మేము చెప్పేది ఏంటంటే, మీరు మాకు అవగాహన సదస్సు తెలపాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్సీ అంటే ఏమో మాకు తెలుసు, ఎన్పిఆర్ అంటే ఏమో తెలుసు, సిఏ అంటే కూడా మాకు తెలుసు, దీనివల్ల మాకు జరిగే నష్టం కూడా తెలుసు, మీకు అవగాహన సదస్సు చేయాల్సిన అవసరం మాకు ఎటువంటిది లేదు. ఇంకా రూరల్ ఎమ్మెల్యే గారు ఆయన ఏం చెప్పారంటే, మేము ఎన్ఆర్సీకి ఎన్పిఆర్కి సిఏకి వ్యతిరేకమండి, అందువల్ల నేను సభలు పెడతాను అని చెప్తా ఉన్నారు. మీ కపట ప్రేమ మాకొద్దు, మేము గ్రహిస్తూ ఉన్నాం, మీ ప్రేమను గ్రహిస్తా ఉన్నాం. మీరు ప్రేమతో చెప్తా ఉన్నారో, మనసులో ఏదో పెట్టి వంగతోటికి రామంటున్నారో, మేమంతా గ్రహిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే, మీరు మా మీద ఎన్ఆర్సీ ఎన్పిఆర్ సిఏఏకి బుద్ధలో ముసుగులాట లేదు. మీకు నిజమైన ప్రేమకరం ఉంటే అసెంబ్లీలో మాట ఎత్తండి, దీని మీద మీరు పోరాటం చేయండి, అప్పుడు మేము నమ్ముతాం. మిమ్మల్ని ఎంతవరకు నమ్ముతామంటే, మేము పాలాభిషేకం కూడా మీకు చేయడానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. మేము అవివేకంలో లేము, మాకు ఏవి పాలు ఏవి నీరు, మా హక్కు మేము గ్రహించేంతవరకు మేము పోరాడతాం. మేము అర్థం చేసుకోకుండా ఏమీ లేము. మేము మీరు ఈ కపట ప్రేమ, రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, దానివల్ల నేను అయ్యా ఆ రోజు నేను సభ పెట్టుకుని చేశాను, అందువల్ల నేను ఇవన్నీ వద్దు, మీకు నిజమైన ప్రేమ ఉంటే మీరు అసెంబ్లీలో ఈ మాట ఎత్తండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర, జగన్మోహన్ రెడ్డి సీఎం గారి దగ్గర తీసుకురండి, దీనికి వ్యతిరేకంగా మీరు బిల్లుని ప్రవేశపెట్టండి, ఏ విధంగా అయితే పక్క రాష్ట్రాలు పెట్టాయో ఆ విధంగా పెట్టండి. మేము తప్పనిసరిగా, మేమే 10,000 మందితో కాదు, 100,000 మందితో ఈ బిల్లును తీసుకొని మేము క్యాన్సిల్ తీసుకురండి. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే గారికి ఇద్దరికి 100,000 మందితో వీఆర్సీలో పెద్ద బహిరంగ సభ చేసి వాళ్ళకి పూలాభిషేకం చేసి పూలలతో ఆహ్వానిస్తామని చెప్తా ఉన్నాం.